రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తే తెలంగాణలో కేసీఆర్ తగ్గించకపోవడం ఏంటని ఖైరతాబాద్ కంటెస్ట్ కార్పొరేటర్ వీణా మాధురి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ లో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పేదలపై దృష్టి సాధించి పెట్రోల్ డీజిల్ పై వెంటనే వ్యాట్ తగ్గించాలన్నారు. ఫామ్ హౌస్ లో పడుకుంటే ఏమొస్తుంది, ప్రజా పరిపాలనపై దృష్టి సారించాలని అన్నారు. కష్టపడి తెలంగాణ సాధించుకున్న మనం ఈరోజు కష్టాల పాలవుతున్నామని ధ్వజమెత్తారు. సుభిక్షమైన ప్రజా పరిపాలన కేసీఆర్ పరిపాలించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అండి, నా పేరు నీరజ. మేము వారం రోజుల నుంచి డివిజన్ వైజ్ గా మేము పెట్రోల్ డీజిల్ వ్యాట్ తగ్గించాలని చెప్పేసి, పక్క రాష్ట్రాలన్నీ తగ్గించారు, మీరు కూడా తగ్గించాలని చెప్పేసి కేసీఆర్ గారికి చాలా విజ్ఞతం చేస్తున్నాము. అందరము నిరసన వ్యక్తం చేస్తున్నాము. సార్ ఎక్కడున్నాడో తెలియట్లేదు, మా కనీసం నేను ఉన్నాను అన్నట్టు కూడా ఎక్కడ కనిపించలేదు సార్. కనీసం ముందుకు వచ్చి పేదవాళ్ళ మీద చాలా భారం పడుతుంది, కనుక ఆయన ఎంతవరకు ఉండేది మొత్తం ఎలక్షన్లు అయ్యే టైంలో అక్కడ పోయి కోట్లు కొట్టు పెట్టడం కాదు. పేదవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆయన తెలుసుకోవాలి. ఏదైనా కానీ ప్రజా జీవనము మొత్తము ట్రాన్స్పోర్ట్ తోటే ఆధారపడి ఉంటుంది, కనుక రవాణా సౌకర్యం కరెక్ట్గా లేకుంటే అంత ఎక్కడికక్కడికి నిలిచిపోతుంది. ప్రజలకి ఏం తినడానికి కూడా తిండికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. పేదవాళ్ళు ఒక రోజు వెళ్తే 300-400 వస్తాయి, దాంట్లో వాళ్ళు మొత్తం కూరగాయలకే ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు ఇంకేం తింటారు. అన్ని ఛార్జీలు ఎక్కడికక్కడ పెరిగిపోయినాయి. కేంద్రం ఒక రూపాయి తగ్గి పెంచింది పెంచింది అని చెప్పేసి ఓ కేంద్రంలో చూపిస్తారు పెద్దగా. కనీసం మరి ఇక్కడ మరి కేంద్రం తగ్గించింది, పక్క రాష్ట్రం తగ్గించినాయి, మరి తను ఎందుకు నిద్రలేవట్లేదు తెలియట్లేదు. కేసీఆర్ దయచేసి మీరు పేదవాళ్ళను పట్టించుకోండి ఫస్ట్. మీరు ఒక తండ్రి పొజిషన్ లో ఉన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే తండ్రి లాగా ప్రజలను అందరినీ మంచిగా చూసుకోవాలి తండ్రి కనుక. అందరికి ఎవరికి ఎక్కడ కంటే ముందు చూడాలంటే అని మేము మహిళా మోర్చా ద్వారా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే మీరు పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ తగ్గించి ప్రజలకి కొంచెం మేలు చేస్తారని మేము కోరుకుంటున్నామండి.